నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. భారతదేశంలో ఇవాళ రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. ఆయన ఎప్పుడైతే గత పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి కూడా భారత్ జోడో యాత్ర చేశాడో, అంటే దాదాపుగా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలతోటి అనుక్షణం ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎప్పుడైతే ప్రజల మధ్యకి వెళ్ళారో రాహుల్ గాంధీ, అప్పటి నుంచి రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగింది. దీంతో ఇవాళ రాహుల్ గాంధీయే భావి భారత ప్రధాని అనే ఒక నినాదం ప్రజల్లో బలంగా నాటుకుంది. 2029 నాటికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని తీరుతాడనే అంశాన్ని ఇవాళ చాలామంది విశ్లేషకులు, చాలామంది మేధావులు చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓవైపు మోదీకి హవా తగ్గటం, మోడీ డిక్లినేషన్ దిశగా అడుగులు వేయటం, మరోవైపు ఆర్ఎస్ఎస్ మోదీ పైన కొంత విరుచుకుపడటం, మరోవైపు ఇవాళ మోదీ కూడా కొంత సీట్లు తగ్గి 240కే పరిమితం కావటం, బీజేపీ 63 స్థానాలు తగ్గటం, ఇవన్నీ కూడా కోయిన్సిడెన్స్గా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ని, ఇవాళ రాహుల్ గాంధీ యొక్క రాజకీయ పరిణితికి అనేక మంది ఇవాళ ముందుకొచ్చి రాహుల్ గాంధీని అమాంతం ఆకాశానికి ఎత్తుతున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి కూడా రాహుల్ గాంధీ యొక్క రాజకీయ పరిణితి కూడా చాలా ఎక్కువగా వ్యాపించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇవాళ కాలంతో పాటుగా చాలా పరిణితి చెందారనేది కూడా చాలామంది, ఇవాళ నోబెల్ బహుమతి గ్రహీతగా ఉన్నటువంటి ఆర్థికవేత్త ప్రొఫెసర్ అమర్త్య సేన్ కూడా ఇవాళ చెప్తున్నటువంటి మాట. అంటే వాస్తవానికి చాలామంది మేధావులు ఇవాళ రాహుల్ గాంధీని పొగుడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా పార్లమెంటరీలో ప్రతిపక్షాలను ఎలా నడిపిస్తారన్నదే కొంత ఆయనకి ఇవాళ అసలైనటువంటి పరీక్ష అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తనను జాతీయ నాయకుడిగా నిలబెట్టడమే కాకుండా దేశ రాజకీయాలను కూడా మార్చిందంటూ కూడా ఆయన కితాబు ఇచ్చారు. ఇటువంటి సందర్భాల్లో రాహుల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కొంత ట్రినిటీ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ సమయంలో అసలు రాజకీయాలకు తనకు నచ్చలేవనేది కూడా ఆయన ఇవాళ ఆయన జీవితంలో ఉన్నటువంటి తాను ఏమి చేయాలనుకుంటున్నాడో అనే విషయం మీద కొంత డైలమాలో ఉండేదంటూ కూడా ప్రొఫెసర్ అమర్త్య సేన్ చెప్పినటువంటి మాట. అంటే వాస్తవానికి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేనటువంటి రాహుల్ గాంధీ ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ఖచ్చితంగా ఇవాళ భావి భారత ప్రధాని అనిపించుకునే స్టేజ్కి ఎట్లా ఎదిగాడు అంటే కొంత ఇంట్రెస్ట్ లేనటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ మొత్తం అమాంతం రాజకీయాలని చక్రం తిప్పేంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడని ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా పరిణితి చెందినటువంటి వ్యక్తి అని కూడా ఆయన అంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున అంటే రాజకీయాలకు వచ్చిన తొలినాలలో కాంగ్రెస్ అధినేతగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా తనలో చాలా మార్పు కనిపిస్తుందంటూ కూడా భారతరత్న అవార్డు గ్రహీత అమర్ సేన్ చెప్పుకుంటూ వచ్చారు. అలాగే రాహుల్ గాంధీ భారతదేశం యొక్క తదుపరి ప్రధాని అయ్యే అవకాశం కూడా ఆయనకే పూర్తి శాతం ఎక్కువ ఛాన్స్ ఉంది అనేది కూడా ఇవాళ అమర్ సేన్ చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఇవాళ ప్రజలు కూడా రాహుల్ గాంధీయే ప్రధాని అవ్వాలి, 2029 ప్రధాని ఎవరు అంటే ఖచ్చితంగా ఇవాళ రాహుల్ గాంధీ అని చెప్పే పరిస్థితికి చాలామంది ప్రజలు వచ్చారు. ఓవైపు అనేక రాష్ట్రాల నుంచి అంటే మణిపూర్ అంశం కానీ లేకుంటే ఇతరత్ర ప్రజలకు సంబంధించినటువంటి పోరాటాల్లో రాహుల్ గాంధీ పోరాట పటిమతో పోరాడుతున్నటువంటి వ్యవహారం, మరోవైపు ప్రజల్లో ఆయన కలిసి ముందుకెళ్ళటం, ఇట్లాంటి అన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఖచ్చితంగా మోదీకి దీటుగా ఇవాళ ఎదుగుతున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా 2029 ప్రధాని ఎవరు అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీని చెప్పే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వచ్చిందని చెప్పుకోవాలి. ఆయన రాజకీయ వ్యూహాలు కూడా అంటే ఒకప్పుడు రాజకీయాలకే ఇంట్రెస్ట్ అయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు రాజకీయాల్లోనే పెద్ద ఎత్తున వ్యూహాలతోటి తనదైనటువంటి వ్యూహాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ అందరికీ రాహుల్ గాంధీ కొంత ఆదర్శనీయంగా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాష్ టాగ్ యూ.